ఏరా మన సైన్స్ గ్రూప్ అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చావంట కదా తీసుకుందా ఆ తీసుకుని ఇంకోడికి ఇచ్చింది పాపం ఫీల్ అవుతున్నావా ఫీల్ అవరా మరి ఆ లెటర్ ఇంకోడికి ఇచ్చుకుని ఉంటా 100 రూపాయలు వచ్చుండే అనవసరంగా లెటర్ బొక్క అమ్మో ఏంటి ఎందుకు అబ్బో ఆ నీ హాస్టల్ వచ్చింది దిగుతావని ఓకే బై గుడ్ నైట్ గుడ్ నైట్ ఇలా మాటి మాటికి ఆగిపోతానే మా నాన్న సైకిల్ కొన్నాడు रात्रि जगह जो भय प्रयाणा అదే చెప్పాలనుకుంటున్నాను అమ్మయ్యా ఆ సార్ కార్ బాగు చేశారు నీ పేరు చెప్పలేదు पार्टी वेल्लिपोते मैं ऊरुकुंटामा अंदुके दारिलो कापु गासी जलकिच्चां एला उंदि यारा एंत पार्टी तीसुकेल्लकपोते मात्रं इलाग भयपेट्टं पदंरा वेल्दां आ दय्यं मोखं बारिसरा सर्ले पदंरा मोत्तानिकि भयपड्डारु एंटि भयपड्डावा మమ్మల్ని పార్టీకి పిలవకుండా వెళ్తే ఇలాగే ఉంటుంది భలే చేశారురా రేపు నుంచి హర్రర్ సినిమాలో ట్రై చేయండి ఈజీగా వేషాలు వచ్చేస్తాయి పదన వెళ్దాం వాళ్ళ అక్కర్లేదు మన ఇద్దరమే వెళ్తున్నాం దివ్య ఏంటిది ఏదో సరదాగా ప్రాక్టికల్ జోక్ చేస్తే దీనికి ఎంత సీరియసా ఏయ్ కూల్ డౌన్ యార్ సారీ చెప్తున్నాంగా సరేరా మీరు కూర్చోండి బస్ స్టాప్ లో దించేస్తాను ఎక్కడ చూడబడి మేము వెళ్తాం అమ్మ తల్లి నేను దిగిపోయాలే నీకు హ్యాపీగా ఉందా మరి ఇంత సెన్సిటివ్ నేచర్ పనికిరా దివ్య మన ఫ్రెండ్స్ ఏ కదా ఏమైంది ఇప్పుడు నా బాధ నీకేం తెలుసు ఆ రూపం చూస్తేనే నాకు భయమేస్తుంది రోజు అదే కల నేను ఎంత టెన్షన్ ఫీల్ అవుతున్నానో తెలుసా బై ఓకే బై రా కలుద్దాం ఓకే ఏం చేద్దాం ఇంటికి వెళ్దాం ఏంటి వాలంతా డల్లగా ఉంది ఈలు సామాన్యం కాదు ఒక్క లెటర్ 100 కాపీలేసి సంవత్సరం అంతా వాడుకుంటున్నారు పైరసీ పెరిగిపోతుంది ఏయ్ రామ్ మన జపాన్ గాడిని చూడు ఎరా మామా yes నాకు లెటర్ కావాలి మ్యాటర్ లో మంచి డెప్త్ ఉండాలి జస్ట్ 1 మినిట్ క్వాలిటీ విషయంలో తేడా రాదమ్మ ఇక్కడ ఒక్కో లెటర్ కి క్వార్టర్ ఖర్చు అవుతుంది ఎందుకు ఎవరికి గీతకేగా అబ్బే అది 1 వీక్ బ్యాక్ రా ఇప్పుడు శ్వేతకి ఆ అయితే కొంచెం కాస్ట్ పెరుగుతుంది ఎంత స్పెషలిస్టా 1 ఎక్స్ట్రా నీ లెటర్లకు అంత సీన్ లేదమ్మా నా టాలెంట్ గురించి మాట్లాడుతున్నావు నేను కరెక్ట్ గా ట్రై చేస్తే కత్తినా కైఫ్ కూడా లైన్ లోకి వచ్చేస్తుంది చా ఏదోసారి చూపించు ఆటో చూడు నువ్వు చూస్తుండు చెలరేగిపోతా యా హాయ్ నా పేరు జపాన్ ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ డిస్టర్బ్ చేయకు వెళ్ళిపో వెళ్ళిపో అమ్మా వెళ్ళిపోయి చాలా సేపు అయింది వెళ్ళిపోయిందా హైట్ తక్కువ కదా అందుకని ఇప్పుడు చూడు కొంచెం వెయిట్ పెంచుతా యా ఎక్స్క్యూజ్ మీ yes నా పేరు జానా పాపారావు నాయుడు అందరూ ముద్దుగా పాన్ జపాన్ అని పిలుస్తూ ఉంటారు మరి
మీ పేరు చమలి 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 అన్ని చమలి లేవు జస్ట్ ఒక్క చమలి ఆ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఏంటి కంటి చూపుతో కాదు కర్చీఫ్ తో పడేస్తా చమలి గారు వాట్ ఎ బ్యూటిఫుల్ కర్చీఫ్ ఇది మీ కర్చీఫేనా నాది కాదు ఓ నీది కాదు నాది కాదు మరి ఎవర్ది ఓ పని చేద్దాం మీరో ముక్క నేనో ముక్క పంచుకుందాం ఇప్పుడు కర్చీఫ్ పంచుకుందాం రేపు ప్రతిదీ పంచుకుందాం కర్చీఫ్ చిరిగినట్టు చిరిగిపోతుంది అర్థమైందా పూర్తిగా ఇడియట్ మంచిది వంద ఎక్స్ట్రా వద్దని అడిగావు దీనికేనా ఎలవా మీరు మరీ ఎక్కువగా నవ్వుతున్నారు నేను చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాను ఫీల్ అవడం కాకపోతే మరేట్రా రోజు పగలు కొట్టించుకోవడానా అందరి ముందు మరి ఇలా ఈడెవడరా మూడు బీర్లు ఒకేసారి లాగించేస్తున్నాడు అది నీకంత అవసరమా ఆడి దగ్గర చాలా డెప్త్ ఉంది బాబు కలిస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు వెళ్ళరా మళ్ళీ పేలుతుంది మీరు కామ్ గా కూర్చోండి నేను వెళ్ళి క్లారిఫై చేసుకున్నాను కూర్చోవచ్చు అన్నమాట బీర్స్ మూడైనా చీర్స్ మాత్రం నువ్వు ఒక్కడే చెప్తున్నావు నీ పేరేంటో బీర్బల్ బీర్బలా బలం కోసం నేను బీర్ తాగుతుంటాను అందుకే అందరు నన్ను బీర్బల్ అంటారు ఓహో కానీ మరి ఇదేంటి ఒకదాని తర్వాత ఒకటి తాగొచ్చు కదా మూడిట్లో ఒకేసారి స్ట్రా వేసుకుని తాగేస్తున్నావు ముగ్గురు కలిసి తాగేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఎలా తాగుతారు రా కుయ్య అందుకే మూడు కలిపి కొట్టేస్తున్నారు ముగ్గురా ఎక్కడా ఇక్కడే వీడు నా బడాబయ్య వీడు నా చోటాబయ్య ఈ సెంటర్ నేను మేము ఎప్పుడు కలిసి తాగేవాళ్ళం ఇప్పుడు వాళ్ళు లేరు అంటే పైకి బతికే ఉన్నారు వీడు ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఉన్నారు వీడు తిహార్ సెంటర్ జైల్లో ఉన్నారు కలిసి తాగడం కుదరదు కదా అందుకే ఈ మూడు నేను కలిసి తాగడం కుదరదు కాబట్టి కలిపి కొట్టేస్తున్నావు అన్నమాట నువ్వు సామాన్యుడు కాదు అందరు నన్ను అలాగే అంటారు యూనో వన్ థింగ్ నేను కూడా ఈ కాలేజీ 5 ఇయర్స్ బ్యాక్ నన్ను డిపార్ట్ చేశాను అప్పటి నుంచి నేను పరీక్షల్లో కాపీ కొట్టేవా బీర్ కొట్టే వాట్ బీర్ కొడితే డిపార్ట్ చేశారా దీన్ని మనం ఖండించాలి వాళ్ళు మనకి ఇచ్చే క్వశ్చన్ పేపర్ అన్ని తప్పులు దొరకలే దాంట్లో మనకు తెలిసిన క్వశ్చన్ ఒకటనే ఉంటదా యువర్ రైట్ క్వశ్చన్ అర్థమైంది అనుకో కాపీ కొడతాం అర్థం కాలేదనుకో బీర్ కొడతాం దాహంగా ఉందా మంచిది ఎక్కడో ఉన్న బ్రదర్స్ ని ఎక్కడ ఉన్నట్టుగా ఊహించుకుని మందు కొట్టేస్తున్నావు ఇక్కడే ఉన్న లెక్చర్ నేను చెయ్యలేవా పీస్ పీస్ చేస్తా దీంతో నంచుకుంటా యు మీన్ స్నాక్స్ యువర్ రైట్ ఓ ఇంకెందుకు లేటు రెచ్చిపో అమ్మా నన్ను కొట్టేవేంటి చిచ్చి నిన్నెందుకు కొడతాను తూ మేరా భయే నీలో ఉన్న లెక్చరర్ ని కొడుతున్నాను అదేంటి సీసాల్లో బ్రదర్ ని ఊహించుకొని బీర్ కొడుతున్నాను నీలో లెక్చరర్ ని ఊహించుకొని నిన్ను కొడుతున్నాను కాస్త కోఆపరేట్ చేస్తాను యూ క్యారీ ఆన్ నేను మళ్ళీ జాయిన్ అవుతాను కన్ఫర్మ్ కొడతా కదా షూర్ డెఫినెట్ అన్న నన్ను నంచి తినేసేలా ఉన్నాడు చెప్తే వెళ్ళేది కదరా డే వీడిని ఒక చెంప మీద కొడితే రెండో చెంప బాలే చూపిస్తాడరా నీకు తగిలితే తెలిసేది నీకే ఎందుకు ఇలా జరుగుతుందిరా కొన్ని జీవితాలు ఇంతే బాబు దానికి రీజన్స్ ఉండవు హాయ్ అంచమ్లి బేలిపోయింది కదా బ్యాలెన్స్ ఏ ఉందండి నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుంది ఈ అమ్మాయే ఈ కథకి పజిల్ అంత తేలిగ్గా అర్థం కాదు కాలేజీలోకి లేటుగా అడ్మిట్ అయింది
కథలోకి కూడా లేటుగానే ఎంటర్ అయింది. ఇది కథతో పాటు నడిచే క్యారెక్టర్ కాదు, కథని నడిపించే క్యారెక్టర్. అసలు ఈ అమ్మాయి ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఈ కథని ఎటు నడిపిస్తుంది చూద్దాం. హాయ్, మై నేమ్ ఇస్ రామ్. హాయ్, ఐ యామ్ దివ్య. ఐ యామ్ రంజని. గోపాల్. హాయ్. హాయ్. జై 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 జపాన్. అవును, ఇంతకీ మీ గురించి చెప్పలేదు. మా ఫాదర్ పెద్ద బిజినెస్ మ్యాన్, కార్లు బిల్డింగ్లు ఇంటి నిండా పని మనుషులు. బోర్ కొట్టేసింది, అక్కడ అవసరాన్ని మించి డబ్బుంది కానీ ప్రేమే లేదు, అందుకే వచ్చేసాను. మీరందరూ నాకు బాగా నచ్చారు, అందుకే మీలో ఒక దాన్ని కావాలనిపించింది. అయితే ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. థాంక్ యూ. ఓకే, థాంక్స్. ఓ, టైం అవుతుంది, బయలుదేరదాం. థాంక్ యూ. దివ్య, ఈ ప్లేస్ ఎలా ఉంది? ఈ భూమి మీద అందరూ ఉంటేనే బాగుంటుంది, ఇక్కడ ఎవ్వరూ లేరు మనం తప్ప. నాకు మాత్రం ఏమనిపిస్తుందో తెలుసా, ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేకుండా మనిద్దరమే ఉంటే ఎంత బాగుండా అనిపిస్తుంది. ఓ 10 నిమిషాలు బాగుంటుంది, ఆ తర్వాత నా మొహం నువ్వు, నీ మొహం నేను చూడలేక బోర్ కొడుతుంది. ప్రాక్టికల్ గా తించేరా. ఇలాంటి ప్లేసెస్ లో ప్రాక్టికల్ గా ఆలోచించకూడదు, ప్రాక్టికల్స్ చేయాలి. అంటే? అంటే రామ్, వద్దు, ఇలాంటివి ఏవి చేయొద్దు ప్లీజ్. నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం గురించి ఇప్పుడు అవసరమా? అయితే ముద్దు పెట్టు. ముద్దుతోనే ఆపేయాలి. ఓకే.